राजा सिंग विषय में मेरे इप्पटिवरकु पार्टी वैखरी एंटी अंटे मीरु राजा सिंग विषय में सस्पेंशन मात्रमे चेयगलिगारु मीकु अतनु अवसरं लेदु अनुकुंटे पार्टी नुंचि बर्तप चेसे अवकाशं अंत धैर्यं बीजेपी चेसे परिस्थिति उंदा एंदुकु अडुगुतुन्नानंटे एंतसेपु हिंदू मुस्लिम व्यवहारल मीद मात्रमे बीजेपी आ परिसर ప్రాంతాల మీద అంటే ఆ చుట్టుపక్కల మాత్రమే తిరుగుతోంది, ఇతర విషయాల మీద ఎక్కడ కూడా దృష్టి పెడుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు బీజేపీ ఒకరి మీద ఆరోపణ లేకపోతే ఇంకొకటి మీద ఈ పర్సనల్ అలిగేషన్స్ తప్పితే ఒక్క తెలంగాణకు సంబంధించిన ఒక ఇష్యూస్ ఎత్తుకోవడమో లేకపోతే ఇంకో దాని మీద ప్రజలకు చెప్పే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? మీరు అంటే మీరు ఎట్లా అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ మతం పునాది మీద కులం పునాది మీద రాజకీయాలు ఎల్లవేళ నడపలేము. రెండవది డబ్బు పునాది మీద కూడా ప్రలోభాల పునాది మీద కూడా ఎల్లకాలం రాజ్యాన్ని నిర్వహించలేము. ఇది సార్వజనిక సూత్రం. E=MC² ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం ఉంటుంది. నాకు తెలిసి మొన్న ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక జాతికి జాతినే విస్మరించేటువంటి వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగలేదు, మనలో కొనసాగించలేదు అని చెప్పి చెప్పినారు. రెండోది కూడా ఏం చెప్పినారు, మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మీరు మనం రాజ్యం నిర్వహిస్తున్నటువంటి పార్టీ, ఒక ప్రభుత్వాన్ని చలాయిస్తున్న పార్టీ, అన్ని మతాల విశ్వాసం పొందకుండా ఈ రాజ్యం ప్రశాంతంగా కొనసాగలేదని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందువల్ల కులం పునాది మీద, మతం పునాది మీద, ప్రలోభాల పునాదుల మీద, డబ్బుల పునాది మీద రాజ్యం నిర్వహించలేము, నిర్మాణం చేయలేము అయిపోయింది. రెండవది మీరు రాజా సింగ్ మాట ఎత్తారు. రాజా సింగ్ విషయంలో తప్పకుండా నేను కొత్తగా వచ్చినాడు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుంది, ఎప్పుడు తీసుకోవాలి ఎటు తీసుకోవాలి. మూడవది, మీరు ఒక మాట అన్నారు, మీరు కేవలం కమ్యూనల్ యాంగిల్లో మాట్లాడుతున్నారు తప్ప ప్రజల సమస్యలు. ఈ 317 ఉద్యోగుల సమస్య తీసుకుంది ఎవరు? పేపర్ లీక్ అయితే దాని మీద ఉద్యమం చేస్తున్నది ఎవరు? వడ్డు కొనకపోతే కొనాలని చెప్పి యుద్ధం చేస్తున్నది ఎవరు? ఇవాళ భూములు గుంజుకుంటున్నప్పుడు వద్దని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇలా డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉంటాయి. నిన్న మొన్న మొత్తం వర్షం ధాన్యం తడిచిపోతే నాలంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అందరికి అందరు ఒకసారి తెస్తున్నా కాదు, చేస్తున్నాం. 100% మీరు అడిగిన ప్రశ్న, ప్రజల సమస్యలు ఎత్తుకోని పార్టీ, ప్రజల సమస్యల మీద ప్రజలు కదిలించలేని పార్టీ, ప్రజల ప్రేమను పొందలేదు, విశ్వాసాన్ని పొందలేదు, ప్రజల చేత ఆశీర్వాదం పొందలేదు. కానీ ఎప్పుడైనా రాజేంద్రకి అనిపించిందా కాంగ్రెస్ చేస్తున్న వీధి పోరాటాలకి బీజేపీ ఎక్కడో బ్యాక్ స్లాప్ పడుతుంది, వెనకడుగులో ఉంది అని ఒక ఆలోచన ఏమైనా అనిపించిందా? ఏమనిపించలేదు. మాకున్న శక్తి మీద చేస్తున్నాం, మాకున్న శక్తి మీద చేస్తున్నాం. ఇంకింత ఎఫెక్ట్ చేయాల్సిన అక్కడ ఉంటుంది. సో ఇంకా మీరు మెరుగుపడాల్సిన పరిస్థితి ఉండదు. మెరుగుపడాలి కదా, మెరుగుపడకపోతే నిరంతరం ముందుకు పోవాల్సిందే, నిరంతరం ఎదగవలసిందే, ఎదగడానికి కావాల్సిన ప్రణాళిక రూపొందించుకోవాల్సిందే. సో మీరు కాంగ్రెస్ కంటే వెనకబడి ఉన్నారని ఒక రకంగా అంగీకరిస్తున్నారు? అస్సలు అంగీకరించను, మేమే అడ్వాన్స్ ఉన్నాం. రైట్.